హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నైంటీ నైన్ వివో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ మేము వచ్చేసారి బలంగా తిరిగి వస్తాం అభిమానులకు ఇదే నా సందేశం గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోనీ చేసిన వ్యాఖ్య ఇది జట్టుపై తనపై ఎంత నమ్మకం ఉంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు ఎందుకంటే అతను ధోని కాబట్టి చూస్తుంటే టీం పరిస్థితి గొప్పగా ఏమీ లేదు వయసు పెరిగిపోయి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్ళతో ఈసారే కాదు వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు కానీ ఇలాంటి పరిస్థితి నుంచి టీంను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం సిఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త కర్మ క్రియ అన్నీ ధోనినే జట్టు గెలిచినా ఓడినా ఛాంపియన్షిప్లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు టీం మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది ఇన్నేళ్ల విజయాలలో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు కానీ మారనిది ధోని అతని వ్యూహచతురతే సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో నలభై ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్ళు ఒకే కెప్టెన్తో ఆడినట్లు ఉంది కేవలం నాయకత్వం కారణంగానే అతడు టీంలో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీం ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం చెన్నై టీంలో ఐదుగురు ఆటగాళ్ళు ముప్పై ఐదేళ్లకు పైబడిన వారు ఉన్నారు టీ ట్వంటీలు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు వీరంతా టీం విజయాలలో కీలక పాత్ర పోషించారు ముప్పై ఏడేళ్ల డూప్లసిస్ ఏకంగా ఆరు వందల ముప్పై మూడు పరుగులతో సత్తా చాటి ఓపెనర్గా శుభారంభాలు అందించాడు ముప్పై ఎనిమిదేళ్ల బ్రావో పద్నాలుగు కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘకాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు ముప్పై నాలుగేళ్ల సీనియర్ అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేష్ రైనా పామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో ముప్పై ఐదేళ్ల రాబిన్ ఊతప్పను తుది జట్టులోకి తీసుకుని చేసిన వ్యూహం సూపర్గా పేలింది తొలి క్వాలిఫైయర్లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఊతప్ప ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళ్తున్న సమయంలో మూడు సిక్సర్లతో ఆట మార్చేశాడు ముప్పై ఆరేళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలిచిన ముప్పై నాలుగేళ్ల మోయిన్ అలీ కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు బ్యాటింగ్ బౌలింగ్లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది ఇక టీం ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు ఋతురాజ్ గైక్వాడ్ గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైన చివరి మ్యాచ్లలో సత్తా చాటాడు ఈసారి తనలోని పూర్తిస్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా ఆరు వందల ముప్పై ఐదు పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నే ఏమాత్రం తక్కలేదని నిరూపించింది చివరగా వచ్చేసారి ఐపీఎల్లో మెగావేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు అయితే విజేతలుగా నిలిచిన ఈ టీంలోని సభ్యుల్లో కూడా ఎంతమంది మళ్ళీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీం ఒక్కచోటికి చేరడం సహజంగానే కష్టం ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమి కాదు చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు క్రికెట్ అభిమాని కూడా ఏ ఈ టీం అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు